నమస్కారం వీవర్స్ డైలీ పంచాంగము దైవ స్మరణ అనంతరము తెలుసుకుందాము హరి ఓం గం గణపతియే నమః గుం గురుభ్యో నమః ఐం సరస్వతీ దేవ్యై నమః శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామినే నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర జై సాయిరాం. 23వ తారీఖు 4వ నెల 2021వ సంవత్సరము శ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షమి శుక్రవారము ఏకాదశి రాత్రి 9:47 వరకు తదుపరి ద్వాదశి మకానక్షత్రము ఉదయం 7:41 వరకు తదుపరి పుబ్బా నక్షత్రము వర్జము మధ్యాహ్నము 3:15 నుండి 4:46 వరకు రాహుకాలము ఉదయము 10:30 నుండి 12 వరకు యమగండము పగలు 3 నుండి 4:30 వరకు దుర్ముహూర్తము ఉదయం 8:12 నుండి 9:39 వరకు శుభ సమయాలు ఉదయం 6:20 నుండి 7:10 వరకు సాయంకాలం 4:45 నుండి 5:15 వరకు. వీవర్స్ ఇప్పుడు నే తెలిపిన శుభ సమయాలను ఈరోజు మీరు ఏదైనా ముఖ్య కార్యక్రమాలను తలపెట్టిన ఎడల ప్రారంభించుటకు వినియోగించుకొనవచ్చును. ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారాధిపతి అయిన శుక్రగ్రహ గ్రహాన్ని ఈ చిన్ని మంత్రంతో 1008 సార్లు జపించవలెను. ఓం శుం శుక్రాయ నమః. ఓం శుం శుక్రాయ నమః. ఓం శుం శుక్రాయ నమః. జై సాయిరాం. ఈ విధంగా ఏ రోజు ఆ వారాధిపతిని స్మరించట వల్ల శుభ పరిణామాలు చేకూరును. జై సాయిరాం. వీవర్స్ కొన్నిసార్లు ఇంత క్రితం ఎంత బాగున్నామో ఇప్పుడేంటి ఇలా అవుతుంది అనిపిస్తుంది, అనుకున్న పనులు అవ్వవు, కొంత అనారోగ్యం ఏర్పడుతుంది, దడ నీరసము, ఏ పని చేయబోయినా ఎనిక్కి లాగినట్టు అవ్వటము, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి, చిన్న చిన్న యాక్సిడెంట్లు అవటము, అట్లా ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, లేదంటే ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి ఉపద్రవాలు రావటం. అలాంటప్పుడు మీ జాతక చక్రాన్ని పరిశీలించుకొని ప్రస్తుతం ఏ మహర్దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది తెలుసుకొని ఆ మహర్దశాధిపతికి అంతర్దశాధిపతికి జపదానాలు నిర్వహించుకోవాలి. తర్వాత ఆ అధిపతుల యొక్క కవచపారాయణలు నిత్యము 3 times చేయాలి. అలాగే మీ జాతక రీత్యా ప్రస్తుత దశకు ఏ రత్నమైతే వచ్చిందో ఆ రత్నాన్ని ధరించాలి. రత్నధారణ కంపల్సరీ అని అనట్లేదు, నేనైతే స్తోత్ర పారాయణలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. జై సాయిరాం.